మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మూలుగు జిల్లా వాచెడు మండలంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విస్తృతంగా పర్యటించారు. ముళ్ళకట్ట పూసూరు బ్రిడ్జ్ వద్ద మంత్రి సత్యవతి రాథోడ్ కు వాచెడు మండలం టీఆర్ఎస్ నాయకులు ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఘనస్వాగతం పలికారు. వాచెడు మండలంలోని బోగత జలపాతంను మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. ఏడవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జలపాతం వద్ద మంత్రి మొక్కలు నాటారు. అనంతరం పేరూరులో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 10 రోజుల ప్రణాళిక ప్రకారం జరిగే కార్యక్రమంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదివాసీలు ఎక్కువ ఉన్న మండలాలు కొంత ఇబ్బంది ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు రాలేకపోతున్నాం. అయినా పోలీసులు కలెక్టర్ గారు సహకరించి ఈ ఊరు వరకు తీసుకురావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. బ్రహ్మాండంగా మీరు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ గారు కలెక్టర్ గారు అన్నట్టు 2 మండల కేంద్రాలకు 30 లక్షలతో మనం గెస్ట్ హౌస్లు ఇచ్చినాం. ఈ ఊరికి నేను వచ్చాను. మరి మీరు గ్రామాలకు పోయే ముందు ఉక్తి చేతులతో పోయి మీరు అన్నీ చేయండి, మేము మీ వెనుక ఉంటామంటే అట్లా కాదు. వాళ్ళని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు, మన ఆదర్శ్ మన అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర ఏదైనా చిన్న ఖర్చుతోని అక్కడ కొంత ఖర్చు పెట్టి పని చేయగలిగితే ఆ ఊరికి ఉపయోగం జరుగుతుందంటే తనను కూడా 25 లక్షలు తన దగ్గర, మన కలెక్టర్ గారి దగ్గర 1 కోటి రూపాయలు, నా దగ్గర కూడా మరి 2 కోట్ల రూపాయలు కూడా ఇచ్చి ఉన్నారు. నేను కూడా ఈ ఊరికి మరి ఇందాక అన్నట్టు ఎస్సీ కాలనీలో ఇంకా సైడ్ కాలువలో సీసీ రోడ్లకు అవసరం ఉంది అని చెప్తున్నారు. తప్పకుండా నేను ఒక 10 లక్షల రూపాయలు, అలాగే మీరు బాగా పనిచేయండి, గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గర ఎంపీ గారి నిధులు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కోత పెట్టింది, మళ్ళీ వస్తే తను కూడా మరి మిగతా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, మనకు ముందు మన ఇక్కడ మునుగు ఇటు భద్రాచలం కొంత ఇబ్బంది ఉంది, కార్యకర్తలకు నాయకులకు వాళ్ళు ఎవరి దగ్గర పోయి పనులు అడగాలన్న ఇబ్బంది ఉంది. కాబట్టి మేము మరి తప్పకుండా మీ ఆడబిడ్డలుగా మంత్రులనే కాదు, మేము కూడా ఒక పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, పేద ప్రజల అవసరాలు. ఒక సర్పంచ్కు 5-10 లక్షలు ఇస్తే ఎంత సంతోషం ఇస్తుందో, నేను కూడా సర్పంచ్గా పనిచేసినప్పుడు ఒక 10 లక్షల కోసం ముఖ్యమంత్రిని కూడా అడిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఆ 10 లక్షలు ఇస్తూనే నేను గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాను. కలెక్టర్ గారిని నా విజ్ఞప్తి, ఈ రోడ్డు మరి ఎందుకో సరిగ్గా లేదు, ఎల్డబ్ల్యూలో వస్తుందా లేకపోతే పిఎంజిఎస్వైలో ఫిట్ అవుతుందా దేంట్లో లేకుంటే ట్రైబల్ వెల్ఫేర్లో ఫిట్ అవుతుందా, ప్రతిపాదనలు అధికారుల ద్వారా పంపేటి దాన్ని కూడా మనం శాంక్షన్ ఇద్దాం. కానీ మీరు ఊరును అద్దంలాగా తయారు చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉండే దళిత బిడ్డలను వృద్ధిలోకి తీసుకురావటానికి, వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు తీసుకురావటానికి దళిత క్రాంతి పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. దళిత మరి ప్రజాప్రతినిధులతోని మేధావులతో ఇప్పటికే ఒక సమావేశం జరిగింది.